సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈ రోజు నుంచి మనం యోగ వాసిష్టంలోని వైరాగ్య ప్రకరణం గురించి తెలుసుకుందాం పూర్వం సుతీక్షుడు అనే ఒకానొక విద్యాకోవిదునకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా కర్మలన్నీ త్యజించి విచారణను అనుసరిస్తే మంచిదా విచారణను ప్రక్కకు పెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించటం ఉచితమా అప్పుడు అతడు సందేహ నివృత్తి కొరకు సధర్మి బ్రహ్మజ్ఞాని తన సద్గురువు అయినట్టి అగస్త్య మునిని సమీపించి వినయంగా ప్రణామం చేసి తన మనస్సులోని అనుమానం బయటపెట్టాడు అగస్త్య ముని చిరునవ్వు నవ్వి ఇట్లు పలికారు నాయనా అదిగో ఆకాశంలో ఎగురుచున్న పక్షిని చూచావా అది రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతోంది కదా మానవుడు కూడా కర్మజ్ఞానముల రెండింటి సహకారంతో మాత్రమే మోక్షాకాశంలో విహరించగలడు కేవలం కర్మ వలన కానీ కేవలం జ్ఞానం వలన కానీ జీవునికి మోక్షం లభించదు ఈ విషయంలో నీ సందేహాలన్నీ తొలగటానికి నీకొక కథన విశేషం చెబుతాను విను అగ్నివేశుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కుమారుడు కారుణ్యుడు అనే యువకుడు గురుకులంలో వేద వేదాంగాలు చదివి ఆ తరువాత గురుకుల వాసం నుండి ఇల్లు చేరాడు ఇంటికి వచ్చిన తర్వాత వంశపారంపర్యంగా వచ్చే అగ్ని కార్యములు సంధ్యావందనము చేయకుండా తిరుగుతూ ఉండేవాడు అగ్నివేశుడు అది గమనించాడు ఒకరోజు కుమారుణ్ణి దగ్గరకు పిలిచి కుమారా కర్మానుష్ఠానం త్యజించినట్లున్నావు కర్మలను త్యజించి సిద్ధి ఎలా పొందాలనుకుంటున్నావు అని అనునయంగా ప్రశ్నించాడు అప్పుడు ఆ కారుణ్యుడు తండ్రి మరి నన్నేం చేయమంటారు చెప్పండి వేదములలోని కొన్ని భాగములు కర్మానుష్ఠానం చేయవలసిందే అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి ఇక మరికొన్ని విభాగములలో కర్మ ధనము సంతానము మొదలైనవి మోక్షం ఇవ్వలేవు సర్వ త్యాగమొక్కటే ఉపాయం అని నివృత్తి మార్గాన్ని చూపుచున్నాయి కర్మ చెయ్యాలా మానాలా ఏమీ తోచక ఇట్లు మౌనం వహించి ఉన్నాను అని పలికి ఊరుకున్నాడు అప్పుడు అగ్నివేశుడు పక్కపక్క నవ్వి ఇలా చెప్ప ప్రారంభించాడు ఓహో అదా సంగతి సరే నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను అంతా విన్న తర్వాత నీకు ఎట్లా తోస్తే అట్లాగే చెయ్యి సురుచి అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వత శిఖరంపై ప్రశాంతముగా కూర్చుని ఉండి ఆకాశం వైపు చూచింది ఒక దేవదూత కనిపించాడు అప్పుడు ఆమె ఓ దేవదూత మీ ముఖం ఏవో నూతన కాంతులతో వెలుగుచున్నది ఏదైనా విశేషమా అని ప్రశ్నించింది అప్పుడు ఆ దేవదూత ఇట్లు చెప్పసాగాడు అవును విశేషమే ఇప్పుడే ఒక పరమాద్భుతమైన సంభాషణ విని వస్తున్నాను అది తలుచుకుంటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది అదేమిటో నీకు చెబుతాను విను దేవదూత వాక్యాలు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది దేవదూత గంధమాదన పర్వతంపై అరిష్టనేమి అనే ఒక చక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండేవాడు మన ప్రభు ఇంద్ర భగవానుడు అతని తపస్సుకు మెచ్చి అతనిని స్వర్గమునకు తీసుకురావలసినదిగా నన్ను నియమించారు నేను ఆ రాజు వద్దకు పోయి స్వర్గలోకమునకు ఆహ్వానించాను అప్పుడు ఆ రాజు అయ్యా నా ఈ నమస్కారం స్వీకరించండి నాదొక చిన్న సందేహం దేవలోకంలో నాకు అవధులు లేని ఆనందం లభిస్తుందా లేక అక్కడ కూడా మా భూలోకంలో లాగానే గుణదోషాలు ఉంటాయా అని అడిగాను అతని ఉత్తమ జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి నేను ఓ రాజా జీవులు తమ పుణ్య కర్మానుభవం కొరకు స్వర్గం చేరుతూ ఉంటారు అయితే జీవులు చేసే పుణ్య కార్యములలో కూడా ఉత్తమ మధ్యమ అధమ భేదములు ఉంటాయి కదా స్వర్గలోకవాసులలో మీ లోకంలో లాగానే అధికులైన వారు అల్పులైన వారు ఉంటారు ఫలితంగా దేవతా జీవులు కూడా ద్వేషాలు అసూయలు దురహంకారములు పద్దలు గర్వములు గర్వభంగములు కలహములు పొందుతూ ఉంటారు అంతేకాదు పుణ్యమంతా వ్యయమైన తరువాత ఆ జీవులు భూలోకం రావాల్సిందే కదా అప్పుడు అమిత దుఃఖం పొందుతూ ఉంటారు ఓ ఉత్తమ పుణ్యశీలుడా ఇక మనం బయలుదేరుదామా అన్నాను అప్పుడు ఆ రాజు క్లుప్తంగా ఉన్న విషయమంతా సుస్పష్టపరిచినందుకు కృతజ్ఞుణ్ణి ఓ దేవదూత ఒక విధంగా ఈ భూలోకము వంటిదే అయిన ద్వైవత్వముతో కూడిన ఆ స్వర్గలోకం నేను కోరుకోవటం లేదు నాకు నిర్వాణ రూపముగు మోక్షమే కావాలి అందుకొరకై ఇంకా తపస్సు చేస్తాను ప్రకృతి సిద్ధముగు ఈ దేహం నేలకూలినా పర్వాలేదు నేను అందుకు సిద్ధమే అని చెప్పి మౌనం వహించాడు ఇక చేసేది లేక నేను వెనుకకు మరలాను ఇంద్రదేవుని సమీపించి విషయమంతా విన్నవించాను ఆయన ఆనందాశ్చర్యాలు పొంది ఇలా ఆజ్ఞాపించారు ఓ దేవదూత
అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు ఆనందం కలుగజేస్తోంది. అయితే అతడు కోరుకునే మోక్షస్థితి ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది. అతడు తన తపస్సు చే ఉత్తమ విరాగి అయినాడు. స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు. అందుచేత ఉత్తమోత్తమైన ఆత్మ విచారణ వినడానికి అతడు తగి ఉన్నాడు. అందుచేత నీవు అతనిని వాల్మీకి ఆశ్రమం చేర్చు. మహత్తరమగు దేవదూత దర్శనం అతని పట్ల వృధా కాకూడదు కదా. ఆయన సూచించినట్లే నేను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చాను. మోక్ష సాధనలో ఒకటి తపో, ధ్యాన, నిష్కామ కర్మల వంటి ప్రయత్నములు, రెండు సత్యాసత్యముల విచారణ, రెండు ఆవశ్యకాలే. భౌతిక సుఖరూపము గల స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుని చేరకుండానే చేస్తాయి. ఆత్మజ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు. ముముక్షువైన వాడు ఆత్మానుభవం గల మహనీయులను సమీపించాలి. వారి వాక్యములను వినటం, మననం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.